హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్ ఇవాటి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళైతే ఎంతగానో అయితే ఎదురైతే చూస్తున్నారు ఈ అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించి ఏ అప్డేట్ ఇంకా రాలేదు అప్డేట్ వస్తే ఏ తేదీన మనకైతే ఈ పథకం అయితే ప్రారంభిస్తారు ప్రారంభిస్తే తేదీన మన బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుంది అనైతే ఎంతగానో రైతులైతే ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మనకి ఈ రోజు పన్నెండు గంటల నుంచి అయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ కాపోతున్నాయి ఏ రైతుల ఖాతాలోకి అయితే ఈ డబ్బులైతే జమ అవడం అయితే జరుగుతుంది మొదటిగా ఏ జిల్లాల వారికైతే డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఈ పూర్తి వివరాలన్నీ అయితే ఈ వీడియోలోకి వెళ్ళి అయితే మనమైతే తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేట్ ఎందుకు విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ రోజు పన్నెండు గంటల నుండి అయితే రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీబొ మొదటి విడత డబ్బులు అయితే జమ చేయపోతున్నారు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి అయితే రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తాము అని అయితే మనకైతే తెలియచేశారండి అది మనం ఎలా అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్ కి సంబంధించి అయితే రైతుల ఖాతాలోకి అయితే సంవత్సరానికి మేమైతే పంట సహాయంగా మేమైతే ఇరవై వేల రూపాయలైతే అందజేస్తాము అయితే మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఆ హామీ ప్రకారం మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల రూపాయలైతే ఆల్రెడీ రైతుల ఖాతాలోకి అయితే జమ చేయడం అయితే జరిగింది ఇంకా ఎదురు చూస్తున్న రైతులందరూ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ పథకము సంబంధించిన డబ్బులు ఎప్పుడు మనకి జమ అవుతాయా ఎంతగానో అయితే ఎదురైతే చూస్తున్నారండి ఆ తేదీ అయితే వచ్చేసింది రోజు పన్నెండు గంటల నుండి అయితే రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏ రైతులకి జమ అవుతాయి ఏ అర్హత కలిగి ఉంటే ఈ పథకం అయితే మీకు లభిస్తుంది అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ గా ఉండాలండి అలాగే ఇంతకు ముందు గతంలో ఎవరైతే రైతు భరోసా కలిగి ఉంటారో వాళ్ళందరికీ అయితే ఈ పథకం అయితే లభిస్తుంది అని అయితే తెలియజేస్తున్నారు అయితే ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళకైతే తప్పనిసరిగా పట్టదార్ పాస్బుక్ అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకొని ఉండాలి అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్ లో ఉంచుకోవాలి అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే కంపల్సరిగా ఎంపీసీ కేవైసీ ఆధార్ కార్డు అలాగే మీరు యూజ్ చేసే ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకొని ఉండాలి అలాగే చాలా మంది రైతులు అయితే గతంలో ఈకేవైసీ చేసుకోకుండానే పథకం అయితే లభిస్తుంది కానీ ఇప్పుడైతే ఎవరైతే రైతులు ఈ కేవైసి చేసుకొని ఉంటారో వాళ్ళకే ఈ పథకం అయితే లభిస్తుంది అయితే మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మొన్న ప్రతి ఒక్క రైతు కూడా ఇవన్నీ అయితే రెడీ చేసుకొని ఇవన్నీ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకొని అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఎప్పుడు యాక్టివ్లో ఉంచుకునేటట్టు చూసుకోండి అలాగే ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళైతే తప్పనిసరిగా వెంటనే అయితే ఈకేవైసీ అయితే చేసుకోండి ఎందుకంటే ఈకేవైసీ చేసుకున్న రైతులకే ఈ పథకం అయితే లభిస్తుందండి ఎప్పుడైతే ఈ పథకం అయితే ప్రారంభించి మనకి అయితే రిలీజ్ అయితే చేస్తారో ఆ తేదీన మనకి నేరుగా మన బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు జమ కావాలి అంటే ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకుని ఉంటారో వాళ్ళకైతే నేరుగా అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుంది అనైతే మనకైతే క్లియర్ అండ్ క్లారిటీగా అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మరొక రైతులకి కూడా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పచ్చు ఎందుకంటే ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్బుక్ లభించి వాళ్ళైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే బ్యాడ్ న్యూస్ అనేది తెలియచేయచ్చండి ఎందుకంటే వాళ్ళైతే ఇప్పుడైతే అప్లై చేసుకున్నా వాళ్ళకైతే మొదటి విడత డబ్బులైతే జమ కావు అయితే మనకైతే తెలియచేస్తున్నారు కాకపోతే వాళ్ళకైతే రెండో విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఆ అయితే తప్పనిసరిగా నేను చెప్పిన పత్రాలన్నీ అయితే రెడీ చేసుకొని వాళ్ళైతే ఈ విధంగా అయితే అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకైతే ఈ పథకం అయితే లభిస్తుంది అయితే తెలియచేస్తున్నారండి వాళ్ళకైతే నేను చెప్పినట్లు పట్టాదార్ పాస్బుక్ లభించుండాలి ఆ పట్టాదార్ పాస్బుక్ అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకొని ఉండాలి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే నేను చెప్పింది విధానంగా అన్నీ చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ పథకం అయితే లభిస్తుంది అని అయితే తెలియచేస్తున్నారండి ఈ దీని గురించి ఏ చిన్న అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే వీడియోనైతే వెంటనే అయితే పోస్ట్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోగా నీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to my channel and bye. Have a nice day. Thanks for watching.